దళితుల మేనమామ జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు కోరారు. ప్రకాశం జిల్లా చీరాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేరుకు చెప్పుకోవడానికే దళిత మహిళకు హోంమంత్రి పదవి ఇచ్చారు తప్ప అధికారాలేమీ లేవన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సమర్పించిన నివేదిక అమలు చేయాలని కోరారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు అందించడం లేదన్నారు. చంద్రబాబు హయాంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి నయా పైసా ఇవ్వలేదన్నారు. దళితులకు రుణాలిచ్చి విదేశీ చదువులకు చంద్రబాబు ప్రోత్సహిస్తే దళితుల పక్షపాతనని చెప్పుకుంటున్న జగన్ వాటిని రద్దు చేసి తీరని అన్యాయం చేశాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏర్కుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ మోహన్ కుమార్ ధర్మ పాల్గొన్నారు. బ్యాంకులతో సంబంధించిన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఎన్ఎస్ఎఫ్డిసి వచ్చి కార్లు ట్రాక్టర్లు ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి ఎన్ఎస్ఎఫ్డి పథకాలు మొత్తాన్ని రద్దు చేశాడు. ప్రతి బ్యాంక్ కూడా స్టాండప్ ఇండియా అని చెప్పి ఒక 10 లక్షల పైన ఎస్సీ ఎస్టీలకు ప్రతి బ్యాంక్ 1 లేక 2 స్కీములు ఇవ్వాలి. ఆ స్కీములు మొత్తాన్ని వాళ్ళకి స్టాండప్ ఇండియా పథకాలు రద్దు చేశారు. ఎవరైనా సరే 27 పథకాలు జగన్ ప్రభుత్వం రద్దు చేసిన 27 పథకాలని చర్చికి దమ్ముంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరైనా సరే చర్చికి రావాలని మేము ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్ పాలనలో దళితులు ఏ విధంగా అణిచివేయబడ్డారు, ఆర్థికంగా అణిచివేయబడ్డారు, ఇన్ని పథకాలు భూమి ఎస్ఐన్ ల్యాండ్స్ని కూడా ఎస్సీ ఎస్టీ స్వాధీనం చేసుకున్నారు. సప్లా నిధులు మొత్తం కూడా సప్లా నిధుల మీద ఎక్కడ సప్లా నిధులు చట్టం చేశారు. అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించాడు. సప్లాని మీద 2 నెలలకు ఒకసారి సమావేశం జరగాలి. సప్లాని మీద సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే ఎస్సీ ఎస్టీల నిధులు కాదా? వీళ్ళకి ఎవరు ఇవ్వాలి నిధులు? ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు లేక ఈ విధంగా సప్లా నిధులు మొత్తం కూడా దళితుల అభివృద్ధికి గ్రామాల్లో రోడ్లు కానీ కరెంటు కానివ్వండి, ఇతర అవసరాలు సివిక్ కమ్యూనిటీస్ ఏదైనా కానీ జరగాలి. ఈయన ఇళ్ల స్థలాల పేరుతోటి, జగన్ ఇళ్ల స్థలాల పేరుతోటి 5 లక్షల ఎకరం కొని 25 లక్షలకి వాళ్ళే వైఎస్ఆర్ పార్టీ నాయకులే, మరలా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే నుంచి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి ఎంఆర్ఓ ఆర్ఐ బీఆర్ఓ పంచుకున్నారు 20 లక్షల ఎకరానికి. మళ్ళీ అమ్మిన రైతుకు కూడా మళ్ళీ దాంట్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయితే ప్రకాశం జిల్లాలోని దళితులకు 570 గ్రామాల శ్మశాన భూములు ఇవ్వాలని చెప్పి ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని ఇవాళ అలాట్ చేయాలి దళితుల శ్మశాన భూమి, లేకపోతే జీవోఎంఎస్సీ నెంబర్ 1-3-5 ప్రకారం అవుట్ రేట్ పర్చేజ్ కొనే ఇవ్వాలని చెప్పి జీవో ఉంది. కానీ దళితుల చట్టాలు కూడా ఇక్కడెక్కడ కూడా జగన్ పాలన అమలు కావటం లేదు. సంక్షేమ పథకాలు చట్టాలు ఉన్నా కానీ అమలు కావటం లేదు. అదేవిధంగా నక్సలైట్కి ప్రభుత్వ చర్చలప్పుడు కోనే రంగారావు కమిటీని ఏర్పాటు చేస్తే కోనే రంగారావు 104 జీవోలు ఇచ్చాడు. భూమి సంబంధించిన దళితులకు సంబంధించిన భూమి సంబంధిత సమస్యల మీద జీవోలు ఇచ్చాడు. ప్రభుత్వం ఆమోదించినప్పుడు జీవోలు అమలు చేయాలి కదా, ఎందుకు అమలు చేయరు? దాని మీద డిప్యూటీ కలెక్టర్ ఉన్నాడు, 3 రెవెన్యూ డివిజన్కి 3 ఏ తహసీల్దారులు ఉన్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళంతా తాబేదాలకు ఆర్డీఓలకి లంచాలు మార్పిడి చేసి బోకాలుగా తయారు తెప్పితే ఎవడు కూడా అసలు భూ కొనే రంగాల భూ కమిటీ జీవోలు అమలు చేయటం లేదు. పున్నయ్య కమిషన్ జీవోలు ఉన్నాయి, అమలు కావటం లేదు. ఈ విధంగా మొత్తం అంటే చట్టాలు మనం కొత్తగా ఏమి వద్దు, జగన్ ప్రభుత్వాన్ని పాలనని మనం కొత్తగా ఏమి అడగటం లేదు. కానీ ఉన్న చట్టాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలో స్టడీ సర్కిల్ ఉండేది, హైదరాబాద్లో ఉండేది, తర్వాత విజయవాడలో పెట్టారు. ఆ స్టడీ సర్కిల్ రద్దు చేశారు. అంటే వీళ్ళు కొద్దిగా తెలుగులో అవ్వాలి ఎవరైనా కానీ గ్రూప్స్కి ప్రిపేర్ కావడానికి స్టడీ సెంటర్ ఉండే అంబేద్కర్ స్టడీ సర్కిల్ పుస్తకాలు ఇంట్ల దగ్గర ఉండి పుస్తకాలు చదువుకోవడానికి బుక్ బ్యాంక్ స్కీమ్ ఉంది, బుక్కులు ఇంతనే పీజీ టాగా ఆ స్కీమ్ను మొత్తం డబ్బు మొత్తం రద్దు చేశారు. తర్వాత ఉద్యోగస్తులు ఫస్ట్ జనరేషన్ సెకండ్ గ్రేడ్ చదివినవాడు బీఈడీ చేయాలంటే వాడికి 1 ఇయర్ జీతం ఇచ్చి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్. ఆ స్టడీ లీవ్ను కూడా రద్దు చేసింది జగన్ ప్రభుత్వం.